సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR నవరస నట సార్వభౌమ కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తుది శ్వాస విడిచారు కైకాల ఈ నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పిస్తున్నారు గతంలో కైకాల అనారోగ్యానికి గురైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆర్థిక సహాయం అందించారు తర్వాత సత్యనారాయణ పూర్తిగా కోలుకొని ఇంటికి చేరారు హాస్పిటల్లో ఉన్నప్పుడు తనను గుర్తుపెట్టుకొని వైద్య సహాయం అందేలా చేసిన సీఎం జగన్కు ఒక లేఖ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు అయితే ప్రస్తుతం ఆయన మరణంతో అప్పుడు జగన్కు రాసిన లెటర్ ఇప్పుడు వైరల్ గా మారింది గతేడాది నవంబర్ లో కైకాల హాస్పిటలైజ్ అయ్యారు అయితే సీఎం జగన్ బిజీ షెడ్యూల్ లో ఉన్నప్పటికీ పర్సనల్ గా కాల్ చేసి మాట్లాడారు ప్రభుత్వం నుంచి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం కైకాల వైద్య ఖర్చులు అందించారు అందుకు జగన్ కు థాంక్స్ చెప్పారు మీరు చూపిన శ్రద్ధకు చాలా సంతోషించానని కైకాల తెలిపారు ఉన్నతాధికారులు వ్యక్తిగతంగా వచ్చి కలిశారని ఆర్థిక సాయంతో పాటు ఇతర అన్ని రకాల సహాయాలను అందించారన్నారు కష్ట సమయాల్లో సీఎం సహాయం తనకు తన కుటుంబానికి అద్భుతమైన శక్తిని ఇచ్చిందని సంతృప్తి వ్యక్తం చేశారు జగన్ తనపై చూపిన శ్రద్ధ కళాకారుల పట్ల వారి శ్రేయస్సు పట్ల ఉన్న గౌరవాన్ని మరోసారి రుజువు చేసిందన్నారు ప్రజల పట్ల మీకున్న శ్రద్ధను చూస్తుంటే రాష్ట్రం మంచి చేతుల్లో ఉందనే భరోసా ఇస్తుందని కైకాల లేఖలో పేర్కొన్నారు జగన్కు న్యూ ఇయర్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు తాను సంతకం చేయలేని పరిస్థితుల్లో ఉన్నానని అందుకే తన కుమారుడి చేత సంతకం చేయించానని తెలిపారు ఆ సందర్భంగా తనకు బాగోనప్పుడు తన కుటుంబానికి అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి లేఖలో కృతజ్ఞతలు చెప్పారు అలాగే అభిమానుల ప్రార్థనలే తనని మళ్ళీ మామూలు మనిషిని చేశాయని ఆయన తెలిపారు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే స్వభావం కైకాల సత్యనారాయణది ఎంత గొప్ప నటుడైనప్పటికీ ఎంత పెద్దవాడైనప్పటికీ ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వడం కైకాల గొప్పతనం పెద్దలకు మర్యాద పిల్లలకు ఆప్యాయత పంచడంలో ఆయనకు ఆయనే సాటి